అనంతపురం జిల్లా నార్పాల మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొవ్వూరు లక్ష్మీనారాయణ రెడ్డి దుగుమర్రి చెరువు వద్ద జరిగిన ఘర్షణలో మృతి చెందాడు. పంటకు నీటి కోసం దుగుమర్రి చెరువులో బోరు వేసి పైప్ లైన్ పనులు చేస్తుండగా తుంపెర మిద్దెకు చెందిన రమణ, సూరప్ప తదితరులు దుగుమర్రి చెరువులో బోరు వేయరాదని ఘర్షణకు దిగారు. ఆ వాదనలో లక్ష్మీనారాయణ రెడ్డికి గుండెపోటు వచ్చి మృతి చెందాడని ప్రత్యర్థి వర్గీయులు అంటుండగా, ఘర్షణలో లక్ష్మీనారాయణ రెడ్డిపై దాడికి పాల్పడంతోనే మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య చౌడమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సార్ ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నార్పల మండలంలో లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తి తుంపెర గ్రామ పొలాల్లో దుగుమర్రి చెరువులో చనిపోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయం పూర్వాపరాల్లోకి వెళ్తే, ఈ జంగంరెడ్డిపల్లి చెందినటువంటి లక్ష్మీనారాయణ రెడ్డికి తుంపెర గ్రామ పొలాల్లో చీనీ తోట ఉంది. ఇటీవల కాలంలో ఈ వర్షాలు సరిగా పడకపోవడం వల్ల లక్ష్మీనారాయణ రెడ్డికి చెందినటువంటి బోర్వెల్లో నీరు ఎండిపోవడంతో అతను ఎక్కడ వేస్తే నీళ్లు అనుకూలంగా పడతాయనే చూసుకొని దుగుమర్రి చెరువులో 4-5 రోజుల కిందట బోరు వేయడం జరిగింది. అయితే ఈరోజు లక్ష్మీనారాయణ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి ఆ బోర్లో పంప్ సెట్ బిగించుకుంటూ ఉండగా, ఈ తుంపెర గ్రామానికి చెందినటువంటి మంజుల రమణ ఇంకా కొంతమంది అక్కడికి వెళ్ళి లక్ష్మీనారాయణ రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. ఈ మీరు బోరు వేసిన పొలం మాది, మా పొలంలో ఎట్లా బోరు వేస్తారు, కాబట్టి మోటారు బిగించకూడదని అతనితో వాగ్వాదం చేసుకుంటూ అతన్ని మాట మాట పెరిగి అతన్ని బలవంతంగా తోయడం జరిగింది కిందికి. ఈ తోపులాటలో లక్ష్మీనారాయణ రెడ్డి కింద పడి అతనికి మోకాలు, ఎడమ మోకాలికి గాయం కావడం జరిగింది. ఆ వెంటనే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, అతని కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని నార్పల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వస్తే అప్పటికే అతను చనిపోయినట్లుగా నిర్ధారించుకున్నారు. కాబట్టి ఈ లక్ష్మీనారాయణ రెడ్డి పైన ఘర్షణకు దిగి అతన్ని బలవంతంగా కిందకు తోసి అతని మోకాలికి గాయం చేసి అతని మృతికి కారణమైనటువంటి మంజుల రమణ ఇంకా కొంతమంది పైన ఈరోజు నార్పల పోలీస్ స్టేషన్లో లక్ష్మీనారాయణ రెడ్డి కుమారుడు పుల్లాయి రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నిందితులను, ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకొని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరుగుతుంది. మనకు రికార్డెడ్గా ఎటువంటి వాళ్ళపైన కేసులు ఉన్నట్లుగా ఏమి నమోదు కాలేదు. గతంలో గొడవలు జరిగింది. ఏం మా దృష్టికి అయితే ఏం తీసుకురావాలి, ఏ విషయాలు వాళ్ళ దగ్గర ఏ గొడవలు జరిగినాయి అనేది పోలీస్ స్టేషన్ వరకు తీసుకురావాలి. ఇంకా కేసు దర్యాప్తు సిఐ సింగనమల చేస్తున్నాడు కేసు. ఓకే సార్. ఈ కేసును క్రైమ్ నంబర్ 94/24 అండర్ సెక్షన్ 304 Part 2 అనే సెక్షన్ కింద ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది.